నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మిస్ వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. హలో అండి. విజ్ఞాన్ గారు, ఇప్పటి వరకు చాలా రొమాంటిక్ సాంగ్స్ చూసాం. రొమాంటిక్ కపుల్తో చేసిన వీడియోస్ కూడా చాలా చూసాం. ఇప్పుడు మళ్ళీ పెళ్లిలో ఒక సెకండ్ సాంగ్ రిలీజ్ అయింది. ఆ సినిమా అది రొమాంటిక్ కాదు, అది పోన్ సినిమా. అది అదొక బూత్ సినిమా. దాన్ని రొమాంటిక్ అని ఎలా అంటావు? రొమాంటిక్ వేరు. అంటే ఎంఎస్ రాజు గారు తీస్తే అది రొమాంటిక్, అంటే ఈయన యాంగిల్లో చూస్తే అది రొమాంటికే. కానీ యాక్టర్లు మాత్రం దాన్ని ఒక రేంజ్లో చేశారు. సరే, దాని గురించి మాట్లాడదాం. చెప్పు, అడిగేసి. రైట్. అంటే మనం చూసాం హీరో హీరోయిన్స్ అంటే వాళ్ళ రొమాన్స్, వాళ్ళ ఏజ్ అవన్నీ కన్సిడర్ చేస్తూ సినిమాల్లో సాంగ్స్ పెట్టడం జరుగుతూ ఉంటుంది. అండ్ పెద్దవాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారంటే అదొక పెళ్ళిలోనో లేకపోతే వేరే ఇట్లా ఉంటాయి సాంగ్స్ కదా. బట్ మళ్ళీ పెళ్ళిలో ఒక సాంగ్ మరి రొమాంటిక్ సాంగ్ అని అనగలుగుతాను నేనైతే. మీరేమంటారు? రారా హుజూర్ నాతో అనే సాంగ్ హిందూ సనత్ పాడింది. మంచి సింగర్ అమ్మాయి, చాలా అందంగా పాడింది. వాయిస్ కూడా చాలా బాగుంటుంది. వినడానికైతే చాలా బాగుంది, బాగుంటుంది. అమ్మాయి పాట అద్భుతంగా పాడింది. అండ్ అలాగే వినడానికి ఎందుకు బాగుంది, సాహిత్యం అనంత శ్రీరామ్ రాసింది, అద్భుతమైన సాహిత్యం ఇచ్చాడు దీనికి. సో దానికి ఎంఎస్ రాజు గారికి ఉన్న మ్యూజిక్ టేస్ట్ మనకు తెలిసిందే. ఆయన ఇవన్నీ మ్యూజికల్ హిట్స్, మ్యూజికల్ హిట్స్. ఆయనకు మ్యూజిక్ సెన్స్ బాగా ఉంటుంది. మ్యూజిక్ అంటే అసలు ఆయన దగ్గరుండి చేయించుకుంటాడు. ఇంత మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పటికీ వేరే వాళ్ళు ఉన్నా కూడా. సో దీనికి కూడా అరుల్ దేవు, సురేష్ బొబ్బిలి కలిసి చేశారు ఈ పాటని. అద్భుతంగా వచ్చింది. అండ్ సినిమాటోగ్రఫీ చూసుకున్నా, ఎవ్రీథింగ్ చూసుకున్నా. ఫస్ట్ అనన్య నాగల్ల అనుకుంటా అమ్మాయి, మల్లేశంలో హీరోయిన్ కదా, ఆ పిల్ల కూడా పర్లేదు. ఓ మోస్తరు బాగానే చేసింది. ఇద్దరు యంగ్ జనరేషన్ కపుల్ కూడా బాగున్నారు, అంతే. ఓవరాల్గా ఏం చెప్పుకోవచ్చు. అట్లా పాటల్లోకి వెళ్ళగానే ఒక టైప్ ఆఫ్ మత్తు మైకము అవన్నీ కమ్మేసి అలా ఒక లోకంలోకి తీసుకెళ్తున్నట్టుగా చూస్తున్నాం. అరే భలే ఉంది, ఎంత బాగున్నాయి, ఎంత బాగా రాశారు. సడన్గా ఒక బ్రేక్ పడింది. అన్ఎక్స్పెక్టెడ్గా దాంట్లోకి ఆయన వచ్చారు. 50 ఏళ్ళు ఇండస్ట్రీని ఉద్ధరించిన ఆయన. అండ్ దీని ప్రొడ్యూసర్ కాబట్టి ఇక తెలిసిందే కదా ఆయన ఎలా ఉన్నా వాళ్ళ మీద బాగానే తీసుకుంటారు. అలాగే ఇంకొక ఆవిడ, ఆవిడ వీళ్ళిద్దరూ అసలు బాబోయ్ ఆ ఎక్స్ప్రెషన్లు ఏంటో, ఆ మొహం ఏంటో. మొన్న పోస్టర్ రిలీజ్ చేస్తే చూసా, వాటేసుకుంటే మనకి ఆ ప్రేమతత్వం కనబడాలా, వీళ్ళ మొహంలో కామం. అమ్మ ఎన్నెళ్ళకి కరువులోకి దొరికింది నాకు అన్నట్టు వాటేసుకున్నాడు. ఆ ఫేస్ చూడండి, మీకు తెలిసిపోతుంది అమ్మో బాబోయ్ ఇలా కూడా ఉంటారా. అండ్ నెక్స్ట్ ఒక వయసు మళ్ళిన వాళ్ళ ప్రేమని ఎంత అందంగా చూపించచ్చు అంటే, నేను మంచి ఉదాహరణ చెప్తా. ఒక ఆస్కార్ లెవెల్ లాంటి ఉదాహరణ అది మిథునం. మిథునంలో రొమాన్స్ ఎంత బాగుంటుంది అసలు ఊహిస్తారు ఎవరైనా? వాళ్ళు కూడా అలా ఆడతారు, చేస్తారు అని చెప్పేసి. అండ్ పోనీ యంగ్ జనరేషన్ రొమాన్స్లు అంటే మనం చాలా చూసాం. ఇప్పుడు వర్షం పాట అనగానే మనకు మెల్లగా తడవని ఆ సాంగ్ కూడా ఎంత రొమాంటిక్గా బాగుంటుంది, ఆ రకంగా చూసుకుంటాం. సో అట్లా అటు అది కాకుండా ఇటు ఇది కాకుండా ఎటు కాకుండా యాక్చువల్గా సినిమాల్లో రొమాంటిక్ సాంగ్స్ మనం చూస్తున్నప్పుడు విన్నప్పుడు కొంచెం ఆహ్లాదకరంగా ఉంటుంది. అంటే చూడడానికి బాగున్నట్టుగా ఉంటుంది. ఒక సీన్లో ఈవిడ ఏదో పెద్ద తుఫాన్ వచ్చినట్టుగా అట్టట్టట్టట్ట వచ్చింది. ఈయన గొడుగేసుకొని ఇట్లున్నాడు అనమాట. అంటే ఒక నిమిషం, బేసిక్ కామన్ సెన్స్ ఏ నటికైనా నటులకైనా ఒక నిమిషం. ఇక్కడే గొడుగు పట్టుకొని ఒక ఆయన ఉన్నాడు, నువ్వు ఇక్కడే ఉన్నావు, నువ్వు నీకు ఇట్లా తలెత్తితే కూడా కనిపిస్తుంది, పెద్ద విషయమేం కాదు. అట్టట్టట్ట నడిచి ఈయన తాకి ఎవరబ్బా ఈయన గొడుగు పట్టుకొని భలే ఉన్నాడే అని చూసింది. అది ఏంటో మరి, ఆ సీన్ ఏంటో, దాన్ని అలా చిత్రీకరించాలని వీళ్ళకి ఎలా అనిపించిందో, వీళ్ళకి అనిపించినప్పటికీ ఆ అద్భుతమైన కళాఖండాలకు అలా చేయాలని ఎందుకు అనిపించిందో తెలియదు. కానీ ఓవరాల్గా అయితే అమ్మబాబోయ్ నరకం. అండ్ నెక్స్ట్ ఇంకో మళ్ళీ అదే గొడుగు, ఇంకో గొడుగులో ఈయన 50 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీని ఉద్ధరించినటువంటి నవరసరాయ కళాఖండం. ఆయన ఏదో పాటలు వింటా ఉన్నాడు అనమాట. ఆయన వినే పాటలు అదేంటో ఆవిడకు కూడా కొంచెం అటట్టలు ఇట్లట్టుగా వినిపిస్తున్నాయి. వినిపించారే భలే ఉందే సాంగ్ అని ఈయన చూసింది. ఆ ఏం సీన్ అది, అలా చూడాల్సి. ఈయన పాటలు వినేటట్టు లేదు ఆ ఫేస్. ఎప్పుడైనా ఎక్కడైనా విను, సాంగ్స్ వినే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇంకొక కొద్దో గొప్ప ఆ పిల్ల బాగా చేసింది, అరే ఏదో పాట వినపడిందే అని చెప్పి ఒక టైప్ ఎక్స్ప్రెషన్ చూస్తుంది. ఈయన మాత్రం ఏదో శవంలా నిలబడి ఉన్నాడు అలా.
నటుడికి నటన అంటే తెలియదో ఏంటో నాకు తెలియట్లా. మరి అంత ధైర్యంగా ఎలా రాసుకుంటారు 50 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీని నేను ఉద్ధరించాను అని. సరే ఏదేమైనప్పటికీ అది అలాగే ఉంది. అండ్ ఓవరాల్గా చెప్పుకుంటే టెక్నికల్ టీం చాలా బాగా పనిచేసింది. అండ్ టైటిల్స్ పడడం కూడా ఆ వర్షపు దాంట్లో మనకి ఇప్పుడు అద్దాలకి వర్షపు అది పడితే ఇట్లా ఇట్లా తుడుస్తా కనిపిస్తుంది చూడు క్లారిటీగా, ఆ టైప్ చాలా నీట్గా వేశారు. అండ్ ఎంఎస్ రాజు గారు పాపం చాలా కష్టపడి చేస్తున్నారు. ఇప్పుడు ఆ పిల్లని వర్షంలో పెట్టి పైపుతో ఆ సీన్ మనకి అంటే షూట్ చేసే రియలిస్టిక్ షూట్ కూడా మనకు చూపించారు, అందులోనూ చాలా బాగా చేశారు. అంత బాగుంది వీళ్ళ వర్క్ అంతా. వీళ్ళ బదులు ఇంకేమన్నా పెట్టుకుంటే బాగుంటుంది, కాకపోతే ఏంటంటే కొంతమందికి ఇట్లా ఉంటుంది స్వర్ణ, నిజంగా వాళ్ళు ప్రొడ్యూసర్లు వాళ్ళ డబ్బులు పెడితే వాళ్ళే అందులో అన్ని ముఖ్యమైన పాత్రలు చేయాలని కోరుకుంటారు. నాకు తెలిసి ఈ ఇవన్నీ ఒక్కొక్కటి చూస్తుంటుంటే ఒక స్టోరీ ఏదో ఒక కథ నడుస్తూ ఉంటుంటే ఈ రెండు క్యారెక్టర్ని ఇందులో పెట్టి వీళ్ళ స్టోరీని కూడా బ్యాక్గ్రౌండ్ నడిపిస్తున్నారేమో అన్నట్టు అని అనుకుంటే అదొకటి. ఈ రకంగా చూసుకుంటే నిజంగా పర్లేదు అనుకోవచ్చు, ఎందుకంటే ఆ కథ కోసం అని వెళ్తాం కదా. ఈ దరిద్రాన్ని ఎలాగో మనం చూడలేము, కనీసం ఆ కథ కోసం వెళ్ళొచ్చు. కానీ పొరపాటున ఆ చండాలం వీళ్ళ చిన్నప్పటి క్యారెక్టర్స్ అయితే మాత్రం డైజెస్ట్ అవ్వదు, ఎందుకంటే కల్పిత కథే అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ అంటే అప్పటి నుంచి ప్రేమించుకున్నారా వీళ్ళు? మరి అప్పటి నుంచి ప్రేమించుకున్న వాళ్ళు ఇన్ని పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకున్నారు మధ్యలో, ఒకటా రెండా మూడా, అలా ఎలా చేసుకుంటారు? లాజిక్ లెస్ కదా. అది లాజిక్ లెస్, నేను అన్నదే లాజిక్. నువ్వు అన్నదే లాజిక్. సో ఒకవేళ ఎంఎస్ రాజు గారు అద్భుతంగా ఈ అనన్య నాగలని అబ్బాయిని పెట్టి ఏదన్నా మంచి కథ రాసుకొని ఏదన్నా తీసుకొని, ఈ సినిమా ఉంది కదా ఓకే బంగారం సినిమా లేదు, నిత్య మీనన్ అండ్ దుల్హర్ సల్మాన్ వాళ్ళది ఒక కథ, వాళ్ళ కథలోకి ప్రకాష్ రాజు గారు అని వేరే ఒక కథ నడుస్తూ ఉంటుంది ఒక స్టోరీ. మేబీ అలాగా ఇది ఒక స్టోరీలో ఈ రెండు క్యారెక్టర్ని అంటే ఈ అమ్మాయి అబ్బాయి తరపు నుంచి వీళ్ళు ఎవరైనా ఉండి అలా చూసుకున్నట్టుగా అలా వీళ్ళ కథ ఏమైనా నడిపారా? ఎంఎస్ రాజు గారి టాలెంట్ అయితే అట్లా ఉంటుంది. బట్ ఈ కళాఖండం ఏం చేసిందంటే మొన్న ఇంతకుముందు రిలీజ్ చేసినటువంటి దాంట్లో ఇది నిజంగా జరిగిన కథ అని యూట్యూబ్లో ఆల్రెడీ మనం చూసిన కథలన్నీ కూడా ఇందులో మళ్ళీ రిపీట్ అయ్యాయి. సో అట్లా చూసుకుంటే మళ్ళీ ఫెయిల్ అవుతుంది. ఈ కథలో ఉన్న క్యారెక్టర్స్ కూడా కాస్త ఎలివేట్ చేసి చూపించాలి కదా. అప్పుడు మళ్ళీ పెళ్ళి అనే టైటిల్ కి ఆ కథ సింక్ అవ్వట్లేదు కదా. అసలు కథ అది అనుకుంటే వాళ్ళు కూడా ఏం చూపించట్లేదు, వీళ్ళ కథలో భాగంగానే ఈ క్యారెక్టర్లు తీసుకొస్తున్నారు. అదే అంటే అట్లీస్ట్ కొంతమందికి ఆ మాత్రం ఉపశమనం అన్న ఉంది అంటున్నా, మధ్యలో వాళ్ళో వీళ్ళో వస్తే. కానీ ఏదేమైనా మాత్రం నరకం ఆ పాట, అద్భుతమైన పాటని వాళ్ళు ఆ పిల్లలిద్దరి మధ్యలో తీయొచ్చు, లేకపోతే ఊరికి అట్లా లిరిక్స్ లిరికల్ వీడియో కూడా చేయొచ్చు. ఇలా మొహాలు చూపించేసరికి అమ్మో అనిపించేసింది జనాలందరికీ, ఇవి చూడడానికి మేము థియేటర్కి వెళ్ళాలి అని. సరే ఏదేమైనప్పటికీ మాత్రం ఏం పర్లేదు, థియేటర్లో ఎగ్జిట్ గేట్లు కూడా ఉంటాయి, నాట్ బ్యాడ్. సో అంటే మరీ అది ఏంటిది, ఏదైనా ప్రమాదం అయితేనే తలుపు కొట్టి ఎమర్జెన్సీ ఎగ్జిట్లు లాంటివి ఏం కాదు, నార్మల్ ఎగ్జిట్టే, తలుపు తెరుచుకొని వెళ్ళిపోవచ్చు బయటికి ఇష్టం లేకపోతే, కాసేపు వెళ్ళొచ్చు మళ్ళీ రావచ్చు, తప్పేం లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థియేటర్లకు వస్తే నమ్మకం నాకు లేదు, ఒకవేళ పొరపాటున వచ్చినా కూడా ఇట్స్ ఓకే, ఎగ్జిట్ గేట్లు ఉంటాయి. అండ్ టికెట్ కొనాలా వద్దా అనేది కూడా మన చేతుల్లో ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం అవాయిడ్ చేసుకుంటేనే బెటర్ అని నేను చెప్తున్నా. ఇన్ కేస్ ఎవరైనా కర్మగాలి చూడాలనుకున్నా సరే, అంటే ఏమైనా రసాభాస లాంటివి ఉంటాయని చూసినా కూడా అడల్ట్ ముసలోళ్ళ డొర్లు ఉంటాయి, మూతి మూతి రుద్దుకోవడము మెంచల్లో అటు డొర్లడం ఉంటాయి, ఆ దరిద్రని చూడడానికి అవసరం కూడా లేదు. మీ మొబైల్స్లో కావాలంటే మీకు ఏమన్నా అందుబాటులో ఉంటే ఇంకేమన్నా చూసుకోండి, దీని బదులు ఇది వేస్ట్ అనే నేను చెప్తా. ఏదేమైనా సరే ఇది ఒక పనికి మాలిన సినిమా, అంతకుమించి ఇంకేం చెప్పలేవు. మరి ఎంఎస్ రాజు గారు ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.